Vamsi garu, request you to come on stage as well. I will ask you. Oh, okay. Introducing yours. Aun. Yes, that's a good one. Okay. Okay, so నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అరుణ్ గారు, సో మీరు కొంచెం క్లారిటీ ఇస్తారని అనుకుంటున్నారు. ఈ దీపావళికి మీరు మా ముందుకు చాలా దీపావళి గిఫ్ట్స్ ఇస్తున్నారని విన్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఒక క్రాకర్ లాంటి ఒక పటాకా ఇస్తున్నట్టు విన్నాను. వాట్ ఈస్ దట్ క్రాకర్ వి వాంట్ టు నో? అన్స్టాపబుల్. అది అనుకోకుండా గబుక్కిని వెలిగిన ఒక తారచువ. మా డిస్కషన్స్లో ఎవరు చేస్తే నెక్స్ట్ టాక్ షో ఎవరు చేస్తే బాగుంటుందని ఒక డిస్కషన్ వచ్చింది. మేమందరం జూమ్ కాల్లో మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకుంటుండగా మన వాళ్ళందరూ ఎవరు చేస్తే బాగుంటుంది అంటే రకరకాల పేర్లు రోల్ అయినాయి. నేను బాలకృష్ణ గారు చేస్తే బాగుంటుంది అని అన్నాను. అంటే ఆయన చేస్తారా అన్నారు. నేను బాలకృష్ణ గారు నేను ఫోన్ చేస్తే తీస్తారా అది నాకు తెలుసు. ఇఫ్ ఈజ్ నాట్ ఇన్ షూట్ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే బ్రదర్ ఎక్కడా ఎలా ఉన్నారు అన్నారు. మీరెక్కడున్నారు? ఈజ్ అన్ అవుట్డోర్ షూటింగ్లే అన్నారు. షూటింగ్ చిన్న బ్రేక్ ఉంది, ఏంటి ఇలా చేశారు అని. మీరు ఆహా చూస్తుంటారా? చూస్తుంటానే. ఆ మధ్య సమంత టాక్ షో చేశారు కదా, చూసారా మీరు? చూశాను, బాగుంది అని. అటువంటి టాక్ షో మీరు చేస్తే బాగుంటుంది, మన ఆహ టీమ్ని మీ దగ్గర పంపిస్తాను, అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఒకసారి అని. నేను సోమవారం వస్తున్నాను, సోమవారం పంపించు. సో ఆయన ఎంత ప్రాంప్ట్ అంటే సోమవారం ఆయన ఫోన్ చేసి ఎన్నింటికి వస్తున్నారు వాళ్ళు అని అడిగారు. 11 o'clock వస్తున్నారు. తిరిగి వాళ్ళు 1 o'clock ఆయన కాన్సెప్ట్ విన్నారు, బాగుందన్నారు, చేస్తానన్నారు, మీతో చెప్పమన్నారు అని వచ్చేసారు. ఆయన దగ్గర ఎంత స్ట్రైట్గా ఉంటుందంటే ఇట్లా అడగగానే అట్లా వెళ్ళి ఒక అంటే నో నాన్ సెన్స్ ఒక దీంట్లో ఆయనకి ఇది చేస్తే బాగుంటుంది అని అనిపించింది. దాన్ని ఒప్పుకొని చేశారు. మాకు అర్థం కాలేదు, మేమే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. అంత ఈజీగా ఒప్పేసుకున్నారన్నా? ఒప్పుకున్నారు. తర్వాత ఆయన టపాస్ లాంటివాడు కదా, మామూలు టపాస్ కాదు, నాన్ స్టాప్ టపాస్. మీకు తెలుసు కదా ఫస్ట్ షోకి మిమ్మల్ని గెస్ట్ అసలు డాడీని ఎలా పట్టుకొచ్చారు అది 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 ఇంకొక ఇంకొక టాపిక్ అది. అండ్ మేము ముగ్గురం ఒక షోలో ఉండడం ఇదే ఫస్ట్ టైం. వస్తున్నావు కదమ్ముడు, అలా పిలిచాక వచ్చే తీరాలి డాడీ. So can we watch the AV of Unstoppable? Let's watch the AV of Unstoppable. నీకు చిత్త శుద్ధి ఉన్నప్పుడు నీకు లక్ష్య శుద్ధి ఉన్నప్పుడు నీకు సంకల్ప శుద్ధి ఉన్నప్పుడు నిన్ను పంచభూతాలు కూడా ఆపలేవు. మాటల్లో ఫిల్టర్ ఉండదు, కర్దాలో స్టాప్ ఉండదు. సై అంటే సై, నై అంటే నై. వన్ సై సెవెన్. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా? కలుద్దాం ఆహాలో. నేను మీకు తెలుసు, నా స్థానం మీ మనస్సు. ఎవరి జీవితం కళా ప్రపూర్ణమో, ప్రజాసేవ సంపూర్ణమో ఆయనే.
యాదస్తం ఇంట్రడక్షన్ కాకుండానే వచ్చారు సార్ ఏంటి మీరు ఇంకా ఇవాళ కుర్రాళ్ళలాగా ఉన్నారు ఇంకా ఎవరికి వయసు నీకు ఐదు వయసు 16 నిజమన్నారు ఇన్స్టాగ్రామ్ లో అన్నారు ఎక్కడ పెడితే అక్కడ పెడతానన్నారు మీరు యాక్ట్ చేసిన సినిమాల్లో అస్సలు చూసుకోలేని సినిమా ఇది పటాలం పాండు అని బాగా రాడ్రం బోలా నా వైఫ్ నిర్మల నిర్మల అదే పిన్నిగారు చిరంజీవి గారి మీద మీకు నిజంగా ఉన్న అభిప్రాయం ఏమిటి ఆయన అన్ని చూస్తుంటాడు నేను మాత్రం అతను మన సోదర పొలిటికల్ గా డిప్లొమాట్ గా దిస్ ఇస్ 100% కొట్టి 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 చెప్పగలను చూద్దాం ఇది పర్సనల్ క్వశ్చన్ సాయంత్రం 7:30 తర్వాత క్వశ్చన్ రిస్కీయా ఎక్క పెగలా ఓహో హీరోగా నిలబడాలన్న ప్రయత్నం విఫలమవుతున్న రోజుల్లో ఇప్పుడైనా బాధపడ్డారా తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదర నా బిడ్డలకు మోసం చేస్తున్నాను నేనున్న ఇల్లు అమ్మేశాను నోబడి హెల్ప్ నీకు చేతికి ఎంత వస్తే అంత ఉన్నా ఈ బాధలో నేను ఒక విషయం అడుగుతాను తెలుగుదేశం స్థాపించింది అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన తదనంతరం ఆ పగ్గాలు మీరు చేతిలో పట్టుకోకుండా చంద్రబాబుకి ఎందుకు ఇచ్చావు మరి అన్నగారు పార్టీ వదిలేసి వేరే పార్టీలో జాయిన్ ఎందుకు అవసరం ఫిట్టింగ్ పెడుతుంటాడు ఒక ఆయన అరవిందే నిన్ను అడగమని ఈ ప్రశ్నలన్నీ చెప్పుంటాడు ఈ షో సాక్షిగా నేను ఎప్పుడైనా మిమ్మల్ని బాధ పెట్టానా మీ నాన్నగారితో నువ్వు లాస్ట్ టైం చెప్పిన అబద్ధం ఏంటి లక్ష్మి ఈ మధ్య అబద్ధాలు నేర్చుకున్నది కానీ విష్ణు అబద్ధాలు చెప్పడు అని అనుకుంటారు డాడో డాడీ అనిపించేది అందాం అనుకున్నది చేద్దాం ఎవడాపుతాడో చూద్దాం.